హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ ప్రియా 341. టుడే స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ. సో ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా ఆనియన్స్, టమాటాస్, గ్రీన్ చిల్లీ, మామిడికాయ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం చింతపండు నానబెట్టి అందులోనే కొన్ని టమాటాలు, 2 ఎర్రగడ్డలు వేసి బాగా రసంలాగా చేయాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, మెంతులు వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి రెడ్గా. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీ వేయాలి. నెక్స్ట్ కరివేపాకు. ఈ మూడు బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. నెక్స్ట్ మనం టమాటాస్ వేయాలి. టమాటాస్ వేసినాక బాగా ఫ్రై చేసి బాగా ఫ్రై అయ్యాక అన్నీ, నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు అందులో వేయాలి. వేసి బాగా మిక్స్ చేసి మనం ఉప్పు చూసుకోవాలన్నమాట, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. సరిపోతే ఫైన్, లేకపోతే తక్కువైంది మళ్ళీ మనం టేస్ట్కి తగ్గట్టు వేయాలి. సో పులుసు అయితే బాగా ఉడుకుతుంది, అది బాగా మరగాలి. బాగా మరిగి కొంచెం చిక్కబడ్డాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ను అందులో యాడ్ చేయాలి. ఫిష్ కానీ బాగా ఉడుకుతుంది అన్నమాట. సో కూర కొంచెం దగ్గరకు వచ్చాక కొత్తిమీర అండ్ మెంతులు పొడి, మెంతుల పొడిలో వచ్చి మెంతులు, జీలకర్ర, ధనియాలు, కొంచెం బియ్యం యాడ్ చేసి ఫ్రై చేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. సో అది వేసినాక మనం దించే ముందు కొంచెం మామిడికాయ వేయాలన్నమాట. సో మామిడికాయ వేసి మనం ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తినాలి ఫ్రెండ్స్. ఓకే, వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే